వ్యాప్తంగా హరితహారం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటుతున్నారు. చెట్లతోనే మానవ మరుగుడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ గౌడ్తో పాటు వెంకటేష్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెట్లు మానవాళికి ఎంతో ముఖ్యమని, వాటి వల్లే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటిన వారిలో ఉప సర్పంచ్ సంజీవ, టీఆర్ఎస్ యువ నాయకులు బండి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. ఫస్ట్ ఎట్లా అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇది అన్ని గ్రామాలలో కూడా అందరూ యువకులు, గ్రామంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనే విధంగా మరి గ్రామ పంచాయతీ మీద ఒక బరువు పెట్టి దీన్ని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఉంది మన అందరి పైన ఉంది. జిన్నారంలో ఇది ఎంఏ మన సర్పంచ్ గారు లావణ్యరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్న వాటి వారికి, వాళ్ళ పాలక వర్గానికి, వార్డ్ మెంబర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారంలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 40,000 మొక్కలు నాటాలని ఒక నిర్దేశించిండు. మరి అదేవిధంగా జిన్నారం మండలంలో ఉన్న 15 గ్రామ పంచాయతీల్లో అట్టి కార్యక్రమాలు ఇవాళ ఎమ్మెల్యే శ్రీ గుడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతున్నది. అది పదికన ఈ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేస్తున్నందుకు మరి జిన్నారం స్థానిక నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ట్రైనీ కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దౌలతాబాద్లోని బీసీఏసీ వసతి గృహాల ఆవరణలో ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడం కోసం హరితహారం ద్వారా విరివిగా మొక్కలు నాటుతుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరారు. కాగా విద్యార్థులు సైతం మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నేడు నాటిన మొక్కలు భవిష్యత్ తరాలకు మేలు చేకూరుస్తాయన్నారు. అదేవిధంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పొట్ల చెరువు ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికారి కేశురాం, ఎంబీడీఓ ప్రమీలా నాయక్, సర్పంచ్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చెట్లు నాటడం జరిగింది. దీనికి మా ఎంపీడీఓ గారు బాగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రతి విలేజ్లోకి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడము, మరి చెట్లు కాపాడము గురించి మేము అవేర్నెస్ చెప్తా ఉన్నాము. అతను కాపాడుతూనే రేపు పొద్దున వర్షాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చెట్లను నాటింది, నాటిన చెట్లను కాపాడాలని కోరుతూ ఈ అవకాశం. సంగారెడ్డి జిల్లాలో మాస్ ప్లాంటేషన్ జరిగింది. ఆ క్రమంలో హత్తూర మండలంలో 100 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం మేము బాయ్స్ హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో మొక్కలు నాటుతున్నాము. ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం ఇక్కడ వచ్చాము. ప్రస్తుతం ఒక అంశం హరితహారంలో చెట్లు పెట్టారు. ఇప్పుడు సో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక్కొక్క చెట్లు పెట్టుకొని వాళ్ళు నాటుతారు దానికి అండ్ చూసుకుంటారు. అది ఐడియా ఉంది. అండ్ ఈ టీం చాలా మంచిగా ప్లాన్ చేశారు. అది జెడ్పీటీసీ గారు కూడా సహాయం చేశారు, ఎంపీడీ గారు అండ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చాలా మంచిగా చూస్తున్నారు. సో హోప్ఫుల్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ అండర్ హరితహారం బట్ ఆల్సో జల్ శక్తి. ప్రకృతి రక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అన్నారు మెదక్ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పట్టణ సీఏ వెంకట్. జిల్లా కేంద్రంలోని టీఎస్ఆర్డబ్ల్యూ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుకుల పాఠశాల, కస్తూరిబా రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 50,000 మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు రాజిరెడ్డి చెప్పారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి, పట్టణ సీఐ, ఎంఈఓతో కలిసి ప్రిన్సిపల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాలుష్యం లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేడు నాటిన మొక్కలే భావితరాలకు చెట్లుగా మారి ప్రకృతి రక్షణ కోసం దోహదం చేస్తాయన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించాలనేటువంటి ఉద్దేశంతో పత్రికల ద్వారా కూడా మేము విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం. పత్రికా సోదరులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని, మేము కూడా టార్గెట్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము కూడా ఛాలెంజ్గా తీసుకొని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 5 నుంచి 10,000 మొక్కలు నాటాలని ఒక టార్గెట్ తీసుకున్నాం. అందులో భాగంగానే నిన్న కూడా మా టీపీఓ స్థలంలో కూడా ఒక 500 మొక్కలు నాటం అనుకుంటున్నాం. ఇది ఇంకా సక్సెస్ఫుల్గా చేస్తామని నా యొక్క.
హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేట గ్రామ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు 5 రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైసీఎంపీపీ బాలరెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగంగా నర్సన్నపేట గ్రామంలో ప్రతి ఇంటికి 5 మొక్కలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆ మొక్కలను ఇంటి ఆవరణలో నాటుకుని వాటిని కంటికి రెప్పవలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మొక్కజొన్న రైతులకు లింగాకర్షక బుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణవేణి, శ్రీశైలం, వార్డు సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామస్తుల ఆధ్వర్యంలో మన గ్రామ పంచాయతీ దగ్గర చెట్లను నాటడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా పండ్ల చెట్లను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇచ్చిన మొక్కను సద్వినియోగం చేసుకొని ప్రతి ఇంటిలో పండ్ల మొక్కలను చిన్న పెద్దలు అందరూ కూడా కలిసి దాన్ని కాపాడుకోవాలని. సన్నపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ మాధవి రాజిరెడ్డి గారు మరియు స్థానిక డిప్యూటీ సభ్యురాలు ఎంబరి మంగమ్మ రామచంద్రం, స్థానిక వైసీపీ బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో పంటలను పత్రపు చేరి పంట నష్టం చేస్తుంది కాబట్టి ఇటువంటి సమస్య రైతులకు రావద్దని తెలుసుకుంటూ లింగాకర్షణ బుట్టలు ఇవ్వడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్కలు నాటారు. బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ తొంగల సత్యనారాయణ మరియు విద్యార్థిని విద్యార్థినులతో కలిసి దాదాపు 2,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆకుల సంతోష్ మరియు సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు మరి గ్రీన్ ఛాలెంజ్ మరి మాకు ఇవ్వడం జరిగింది. దానిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున 2,000 మొక్కలను మరి మేమే వాటిని పెట్టి సంరక్షించి వాటిని పెద్ద చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో పడ్డటువంటి నీరును అదిమి పట్టి హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పటాన్చెరువు నియోజకవర్గంలో 85% పరిశ్రమలు ఉన్నాయని, వాటి వల్ల గాలి కలుషితమవుతుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. పటాన్చెరువు నియోజకవర్గము పటాన్చెరువు మండలంలో పొద్దున 9 గంటల నుంచి బాణూరు, జలపురం, పెద్దలూరు వాటిలో హరితహారం ప్రోగ్రాము చెట్లు నాటే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాలు ఇలా అధికారులు, సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. హరితహారం కార్యక్రమాన్ని హరిత వనంగా చేసే బాధ్యత ప్రతి ఒక్కరిదని ములుగు మండల ఎంపీపీ లావణ్య అంచన్గౌడ్ అన్నారు. ములుగు మండలంలోని గంగాధర్పల్లిలో సర్పంచ్ రాణి, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 60,000 మొక్కలు నాటడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం మని, దీన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా 5 మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం క్షీరసాగర్ ఎంపీటీసీ మమతా బాలరెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎంపీటీసీ హరిబాబు, పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్, జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్, వైసీఎంపీపీ దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జహంగీర్, యువత విభాగం అధ్యక్షులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉండేది ఆమె అండనే ఉన్నదా లేదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిగలేదు, భర్త కూడా లేడు, ఆమె కూడా కరెక్ట్ లేకుండే మేము తప్పకుండా చెప్పినాం సర్పంచ్, అప్పుడు సర్పంచ్కి తప్పకుండా మొదటి ప్రియారిటీగా గవర్నమెంట్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు నిర్మించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఇవ్వాలని చెప్పినాం. ఆమె పేరేంటో నాకు తెలియదు కానీ ఆమెకి ఇవ్వాలని చెప్పినాం.
ఏం చేయాలంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరైతే పెన్షన్లలో ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి. ఇచ్చినట్లయితేనే ధర్మం పని జరుగుతుంది. రెండవది ఇల్లు ఉన్నది, ఇల్లు